ఇక్కడైతే వనజ గారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక మాట ముందుగా తనకి చెప్పాలి కాబట్టి, అసలు ఇప్పుడున్నటువంటి కాంక్రీట్ అరణ్యంలో, అది హైదరాబాద్లో చుట్టూ చూసినట్టయితే మనకు అన్నీ ఒక్క చెట్టు కూడా లేని బిల్డింగ్లు కనిపిస్తాయి. కానీ మధ్యలో నందనవనంలాగా పెంచారు వనజ గారు. వాళ్ళిద్దరికీ నా తరఫున అయితే అభినందనలు. ఇంకొకటి ఏంటంటే, మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున 2012-2013 సంవత్సరంలో RKVY ప్రోగ్రాంలో ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిద్దె పైన తోటల పెంపకం అని ఒక మన ఇల్లు మన కూరగాయలు అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాదాపు 14,000 మంది బెనిఫిషరీస్ మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళ తరఫునే ఉన్నారు. దాదాపు ఇందులో భాగంగా 60,000 స్క్వేర్ మీటర్ల మిద్దె తోటలు సిటీలో ఆక్యుపై చేయబడి ఉన్నాయి. మామూలుగా చూసుకున్నట్లయితే మేము ఇంతవరకు మా డిపార్ట్మెంట్ తరఫున ఒక 60,000 మందికి ట్రైనింగ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా మా సార్ గారి ప్రోత్సాహము, ఆధ్వర్యంలో నిరంతర కృషి. ఎలా అంటే ఏదో తెలియాలి అందరికీ అని చాలా కృషి పట్టుదల వల్ల వీళ్ళు కూడా మా ట్రైనింగ్కి ఒకసారి రావడం జరిగింది. అక్కడ వినేసి వాళ్ళు పట్టుదలతో కృషితో సరే మేము ఎందుకు చేసుకోకూడదు ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఇలాంటివి అని కిట్లు వాళ్ళు వినూత్నంగా ఆలోచించి అనేక రకాలైనటువంటి మొక్కలను మీరు చూస్తున్నారుగా ఇక్కడ, అసలు ఒక మొక్క పక్కన ఇంకో మొక్క చూడడానికి కూడా సేమ్ లేనటువంటి ఇంట్రెస్ట్తో మొక్కలు పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా సార్ వారి ప్రోత్సాహంతో మేము ఎవ్రీ సెకండ్ సాటర్డే, అదేవిధంగా ఫోర్త్ సండే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ రెడ్ హిల్స్ నాంపల్లిలో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనిలో భాగంగా మేము ఏం చేస్తామంటే సలహాలు సూచనలకు కోసం వాట్సాప్ గ్రూప్ను ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఎలాంటి సందేహాలు, సలహాలు, సూచనలు, అదేవిధంగా ఆధునిక పద్ధతులు, పోకడలను, వ్యవసాయ మెలకువలు, సాగు సలహా సూచనలు, నూతన వంగడాలు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మా ట్రైనింగ్కి వచ్చి పిలిస్తే కూడా మేము ఇలా ఫీల్డ్ విజిట్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఎంటైర్ సిటీ మేము కవర్ చేయలేము కాబట్టి ఎవ్రీ సెకండ్ సాటర్డే, అదేవిధంగా ఫోర్త్ సండే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే మంగగారు అంటే ఎందుకు విజిట్ చేస్తూ ఉంటారు, అంతేకాకుండా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు మీరు? మా ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని విజిట్స్ ఏంటంటే ఎంటైర్ సిటీ మేము కవర్ చేయలేము కనీసం, ఎందుకు అంటే మేము అక్కడ అంతా మాకు థియరీ కొద్దిగా ప్రాక్టికల్ చేస్తుంటాం. కానీ మేం చెప్పినట్టు అందరి బిల్డింగ్స్ లేకపోతే వాళ్ళ ప్లేస్ అవైలబిలిటీ, సన్లైట్ అవైలబిలిటీ ఇవన్నీ ఉండేవి కాబట్టి ఎలా ఉండాలి, ఎలాంటి సన్లైట్కి ఎలాంటి యూజ్ చేసుకోవాలి, ఎలాంటి పాటింగ్ మిక్చర్ యూజ్ చేయాలి, అదేవిధంగా ఏవైనా మనకు పెస్ట్ అండ్ డిసీజెస్ కనిపిస్తే ఎలా ఈజీ మెథడ్స్, ఎందుకంటే స్ప్రేలు చేయలేరు కదా. ఇంకోటి ఏంటంటే ఇంటి వాతావరణం కాబట్టి ఆర్గానిక్ పద్ధతులలో ఎలా ఎదుర్కోవాలి, ఎంత యూజ్ చేయాలి, ఎలాంటి కూరగాయలను సాగు చేసుకోవాలి, ఒకవేళ నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీకి ఎన్ని రకాల మొక్కలు ఎన్ని పెట్టుకోవాలి, ఇనిషియేటర్స్కి ఏ విధమైన సలహాలు సూచనలు. ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళైతే వాళ్ళు సాగు చేస్తుంటే కొన్ని మొక్కలు ఎండిపోవడము, చనిపోవడము, లేకపోతే కాయలుగా రాకపోవడం, పువ్వులు పోయకపోవడము, అలాంటివి కూడా మేము అలాంటి మెలకువలు అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎంతైనా వాట్సాప్ గ్రూప్లో ఇచ్చిన సలహాలు సూచనల కంటే కూడా చాలామంది మా ట్రైనింగ్ దగ్గరికి వచ్చి వినడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో షేర్ చేసుకొని సాల్వ్ చేసుకొని వెళ్తూ ఉంటారండి. అప్పుడప్పుడు మేము ఏం చేస్తూ ఉంటామంటే వీళ్ళను అక్కడికి రావడం కంటే మేము ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది మాకు బయటపడుతుంది కాబట్టి మేము ఇలా ఫీల్డ్ విజిట్లు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఈ ఫీల్డ్ విజిట్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు కానివ్వండి, ఉన్నవాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? చెప్పాను కదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ THTA తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఇప్పుడు కాదండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు సిటీలో దాదాపు 30,000 మంది సాగు చేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళ ఎంతో నాలాంటి ఆఫీసర్ల కృషి, పట్టుదల, శ్రమ దాని వెనుక దాగున్నాయండి. మీరు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ దాంట్లో యాపిల్ బెర్రీ చూస్తున్నారు, తాయి గోవా ఇలాంటి రకాలను కూడా మా సార్ ఇంట్రడ్యూస్ చేసి మిద్దెలపైన ఇలాంటివి పండించవచ్చు. చాలా వరకు ఎక్కడనే మిద్దెలపైన మనం కూరగాయల పెంపకం ఒక్కటే చూస్తాము. పండ్ల తోటలు సాగు చేయాలంటే చాలా భయపడుతూ ఉంటారు. కానీ కొన్ని తేలికైన పద్ధతులు, పాటింగ్ మిక్చరులో కోకోపీట్ కలుపుకోవడం వల్ల వర్మీ కంపోస్ట్ కలుపుకోవడం వల్ల వీటిని మిద్దలపైన కూడా సాగు చేయడం సులభతరం అవుతుందని ఒక డెమో ప్లాట్ కూడా మా ట్రైనింగ్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ లో మెయింటైన్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు అంటే ఒక మాకు దాదాపు 100 నుంచి 150 మంది ట్రైనింగ్ కి రావడం జరుగుతుంది. అందులో దాదాపు ఒక 80% మంది అంటే 80 నుంచి 90 మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సీడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి సీడ్ యూజ్ చేసుకోవాలి, మేలైన రకాలు ఏంటివి, తొందరగా కోతకొచ్చేటివి, ఇలాంటి వాటికి ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులలో అదేవిధంగా ఎవరైనా కాల్ చేసినా స్పందించడం జరుగుతుంది. ఫీల్డ్ విజిట్లు కూడా మేము స్పందిస్తున్నాం. సరే వాళ్ళు అసలు ఎంతవరకు నిజం చేస్తున్నారని ఈ ఫీల్డ్ విజిట్ల ద్వారా వాళ్ళ ఇది ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారుగా వ్యూవర్స్, ఎవరైనా ఇలా మనకి కొంత నాలెడ్జ్ ఉంటుంది, లేని నాలెడ్జ్ని తెలుసుకుంటూ మన షోస్ ద్వారా తెలుసుకున్న ప్రాక్టికల్గా వాళ్ళు వచ్చి కొంతవరకు హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానం కూడా నేను మీ ముందే కనుక్కున్నాను, మీరు అప్రోచ్ అవ్వచ్చు. కానీ తప్పకుండా మా హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ట్రైనింగ్ కార్యక్రమంకి ఎంతమంది హాజరైతే మేము చాలా సంతోషపడతాము. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 60% కవర్ అయ్యారు. ఈ 60 నుంచి ఒక 80% కవర్ అవ్వడం వల్ల రాబోయే రోజులలో మనకు ల్యాండ్ అనేది బిగ్ కాన్స్టెంట్. అదేవిధంగా కూరగాయలు అనేటివి కూడా ఇక్కడ మన మార్కెట్లో వెళ్తే కిలో 40 రూపీస్కి ఏవి తక్కువ రావట్లేదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే రేటు అవన్నీ పక్కన పెట్టినా కూడా మన అంతలో మనమే పండించుకొని మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని, మన ఆయుష్ని మిద్దె తోటలలో కనుక్కోవడం మన రాబోయే తరాలకు ఇచ్చే మెరుగైన కానుక. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మేడం, అఫ్కోర్స్ మా తరఫు నుంచి కూడా కొంతమంది నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఈ పెరటి రుచులను ఇంకా ముందు తీసుకెళ్ళాలి, మిద్దె తోటదారులను ఇంకా పెంచాలనేదే మా ఈ పెరటి రుచుల కాన్సెప్ట్ యొక్క ఏం మేడం. మీరు అన్నట్టు నిజమే, ఆర్గానిక్గా అందరూ పెంచుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ హెల్త్ కూడా బాగుంటుంది. మేము కూడా చాలా ఇయర్స్ నుంచి మా ఈటీవీ అభిరుచి తరపు నుంచి ఈ పెరటి రుచుల ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఐ హోప్ మీరు అనుకున్నట్టే మిగతావి కూడా అంతా సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాం. మీ పేరులోనే ఉంది కదండి పెరటి రుచులు. రుచులు ఎన్ని అంటే షెడ్ రుచులు అని చెప్తారు, కానీ నేను ఇప్పటి నుంచి ఈ పెరటి రుచులు ఒకటి అనేది కూడా యాడ్ అయిందని చెప్తాను. ఎందుకంటే పిల్లలకి అసలు ఏమీ తెలియదు, మొక్క ఎక్కడొస్తుంది, లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి మనం ముఖ్యంగా పరిచయం చేసినట్లయితే తరతరాలకు చాలా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు వాడుతున్నాయని మన పెద్దలు పెట్టినాయి. ఇంకొకటి ఏంటంటే మన భారతదేశం వ్యవసాయక దేశం, గో ఆధారిత వ్యవసాయం చేసేటువంటి దేశము. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు మీరు కూడా సక్సెస్ చేస్తూ చాలామంది వ్యూవర్స్ మీకు ఉండాలని, అదేవిధంగా మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కూడా ట్రైనింగ్కి రావాలని నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పెరటి రుచుల ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.